జగన్ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కొక్కరుగా తమ ముసుగులు తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత చేరిపోయారు. తామంతా పచ్చతానులో ముక్కలమే అని సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల తేల్చేశారు. పచ్చమూట ప్రయోజనాల కోసమే తాము పనిచేస్తున్నట్టు చెప్పకనే చెప్పేశారు. జగన్ లక్ష్యంగా చంద్రబాబు పన్నుతోన్న దగ్గులబాజీ కుట్రలు తమ వాటా మీద స్పష్టత ఇచ్చేశారు. పదవుల కోసం, పవర్ కోసం ఎంతకైనా తెగిస్తామని క్లారిటీ ఇచ్చేశారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు కూడా ఇప్పుడు అన్ని విషయాలపై స్పష్టత వచ్చేసింది. జగన్ ఒక్కడే ఒకవైపు, 1000 రాజకీయ రాబందులన్నీ మరోవైపు. దీనిపైనే ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. నర్రెడ్డి సునీత మాట్లాడుతున్నారు కానీ స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుదే. షర్మిల మాట్లాడుతున్నారు కానీ డైలాగ్స్ మాత్రం చంద్రబాబువే. అన్యాయం జరిగిందంటారు, హంతకులతో కలిసి ఉంటారు, న్యాయం కావాలంటారు, అమాయకులను బలి చేయాలని విఫల కుట్రలు పన్నుతుంటారు. సునీత, సౌభాగ్యమ్మ, నర్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నిన్నటిదాకా వీరంతా చంద్రబాబు దర్శకత్వంలో రహస్యంగా తమ కుట్రలను సాగించారు. ఇప్పుడు అందరూ ముసుగు తీసేశారు. తాను పచ్చతానులు ముక్కనే అని వీళ్లకన్నా కాస్త ముందుగానే షర్మిల చెప్పేశారు. ఇప్పుడంతా పచ్చముఠా డైరెక్షన్లోనే ఎల్లో మీడియా అండతో జగన్ మీద విషం కక్కడానికి కొత్త కుతంత్రాలు పన్నే పనిలో బిజీగా ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి గురై 5 ఏళ్లయ్యింది. ఈ 5 ఏళ్ల నుంచి ఆయన హత్యని తమ పొలిటికల్ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి రాజకీయ రాబందులు, సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటిదాకా చంద్రబాబు రహస్య దర్శకత్వంలో పనిచేస్తూ వచ్చిన వివేక కుమార్తె నర్రెడ్డి సునీత, వివేక మొదటి భార్య సౌభాగ్యమ్మ, వివేకల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ముసుగు తీసేశారు. తాము చంద్రబాబు దర్శకత్వంలో ఆయనిచ్చిన స్క్రిప్టే చదువుతున్నామని స్పష్టత ఇచ్చేశారు. తన తండ్రి చివరి క్షణం వరకు ఎవరికైతే వ్యతిరేకంగా రాజకీయాలు చేశారో ఆ పచ్చముఠా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామని స్పష్టత ఇచ్చారు. వీరికన్నా కాస్త ముందుగానే తాను పచ్చతానులో ముక్కనే అని షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడంతా కలిసి చంద్రబాబు ప్రయోజనాల కోసం జగన్ మీద విషం కక్కడానికి కొత్త కుట్రలకు సయ్యనేశారు. 2019 మార్చి 15వ తేదీన వివేకానందరెడ్డి హత్యకి గురయ్యారు. 2019 ఎన్నికల్లో ఆ హత్య కేంద్రంగా శవరాజకీయాలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. జగన్ని టార్గెట్ చేస్తూ కట్టుకథని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు దగుల్బాజీ కుట్రలను నాడు ప్రజలు ఎన్నికల సాక్షిగా తిప్పికొట్టారు. దగాకోరు కుతంత్రాలు పన్నడంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్న చంద్రబాబు 2019 ఎన్నికల తరువాత కొత్త పన్నాగం పన్నారు. జగన్ లక్ష్యంగా తాను ప్రచారం చేస్తున్న నిరాధార ఆరోపణలను వివేక కుటుంబ సభ్యుల చేతే పలికించే కుయుక్తులకు తెరతీశారు. నిజానికి వివేక హత్య జరిగినప్పుడు తన తండ్రి హత్య వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణరెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని సునీత 2019 మార్చిలో చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకు కృషి చేశారని కూడా చెప్పారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. కానీ ఏడాదిలోనే ఆమె ప్లేటు ఫిరాయించారు. 2020 స్థానిక సంస్థల ఎన్నికల తరువాత నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆమె బావ శివప్రకాష్ రెడ్డి చంద్రబాబు గుప్పెట్లోకి వెళ్లిపోయారు. పచ్చముట వికృత రాజకీయ కుట్రలో భాగమైపోయారు. ఇప్పుడు వివేక సతీమణి, సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తమ రాజకీయ ఆకాంక్షలను బయటపెడుతున్నారు. టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలు, పదవులు, తొలి నుంచి సునీత, సౌభాగ్యమ్మ దృష్టి వీటి మీదే ఉండేది. పవర్లో ఉన్న కాంగ్రెస్ ని వీడవద్దని భార్య, కూతురు, అల్లుడు ఎంత ఒత్తిడి తెచ్చినా సరే జగన్ కి దూరంగా ఉండలేక కాంగ్రెస్ కి రాజీనామా చేసి వివేకానందరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేశారు. జగన్ కూడా చిన్నాన్నని సాదరంగా స్వాగతించారు. 2017లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన వైఎస్ వివేకానందరెడ్డిని దొంగదెబ్బతీసి ఓడించారు చంద్రబాబు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ ఎన్నికల్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు బీటెక్ రవి. ఇప్పుడు అదే బీటెక్ రవితో సునీత, సౌభాగ్యమ్మ, షర్మిలతో కలిసి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సభలో పాల్గొన్నారు.
చంద్రబాబు డైరెక్షన్ లో జగన్ కి వ్యతిరేకంగా నర్రెడ్డి సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల కుట్రలు చేస్తున్నారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు అల్లిన కట్టుకథని 2020 నుంచి వినిపిస్తూ వచ్చారు నర్రెడ్డి సునీత. రాజకీయంగా ఎదగడం కోసం తండ్రి హత్య కేంద్రంగా శవ రాజకీయాలు చేయడానికి కూడా సునీత వెనకాడలేదు. తాజాగా టీడీపీ నేతలతో కలిసి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సభ నిర్వహించిన సునీత దీనికి కొద్ది రోజుల ముందే తన తల్లి సౌభాగ్యమ్మతో కలిసి చంద్రబాబుని కలిశారు. హైదరాబాద్లో సీఎం రమేష్ ద్వారా చంద్రబాబుతో భేటీ అయిన సునీత, సౌభాగ్యమ్మ తమ రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. కడప ఎంపీగా పోటీ చేసే విషయం చంద్రబాబు దృష్టికి తెస్తే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో రాబోయే రోజుల్లో జగన్ కి వ్యతిరేకంగా పచ్చముఠ, యెల్లో మీడియా పన్నే కుట్రల్లో సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల కూడా మరింతగా భాగస్వామ్యం కావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహాన్ని తొలి నుంచి సునీత వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఆ తర్వాత ఆస్తుల విషయంలో మరింత తీవ్రంగా వివేకాతో విభేదించారు. రెండో భార్యకి ఆస్తుల్లో చిన్న భాగం కూడా పంచడానికి వీల్లేదని వివేకాతో ఘర్షణ పడుతూనే ఉన్నారు సునీత. మరోవైపు తన మామ రాజకీయ వారసత్వం తనకే దక్కాలన్నది అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పంతం. అతనికి సోదరుడు శివప్రకాష్ రెడ్డి మద్దతు. వివేక హత్య జరిగే సమయానికి తన కుమార్తెతో, అల్లుడితో, పెద్ద బావ మరిదితో తీవ్ర స్థాయిలో ఘర్షణలు నడుస్తున్నాయి. ఇక పొలిటికల్గా ఆదినారాయణ రెడ్డికి, బీటెక్ రవికి వివేకాతో యుద్ధమే సాగుతుంది. ఈ నేపథ్యంలో వివేక హత్యకు గురయ్యారు. ఆయన చనిపోతే ఎవరెవరికి ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకుంటే వివేక హత్యకి సూత్రధారులెవరో ఇట్టే తెలిసిపోతుంది. వైఎస్ వివేకానందరెడ్డి రెండు వివాహాలు చేసుకున్నారు. రెండో భార్య పేరు షమీమ్. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రెండో వివాహంతో వివేక కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేక మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రెండో భార్యకి దక్కడానికి వీల్లేదని పంతం పట్టారు సునీత. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుణ్ణి అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీంకు మాట ఇచ్చారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మొదటి భార్య సౌభాగ్యమ్మ, సునీత తమ కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకానందరెడ్డికి ఉన్న చెక్ పవర్ని రద్దు చేశారు. షమీంతో సునీత గొడవ కూడా పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికితీశాయి. షమీంకి తన ఆస్తిలో వాటా కల్పిస్తూ వీలునామా రాయాలని నిర్ణయించుకున్న వివేక స్టాంప్ పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అలా స్టాంప్ పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేక హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంప్ పేపర్లు రౌండ్ సీల్ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక్కడ మరో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వివేక హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా. హత్య వెనుక సూత్రధారులు ఎవరో కనుక్కోవడానికి ఇంతకన్నా ఏం కావాలి. ఇక వైఎస్ వివేక మరణించే సమయానికి ఆయనతో రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉన్నవారు ఎవరో ఒకసారి చూద్దాం. 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీకి అమ్ముడుపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎంపీగా గెలవడానికి వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా నిలిచారు. జిల్లాపై పూర్తి పట్టున్న వివేక రంగంలో ఉంటే తాను ఎంపీగా గెలవడం అసాధ్యమని ఆదినారాయణ రెడ్డి గుర్తించారు. ఈ నేపథ్యంలో వివేక హత్యకు గురయ్యారు. వివేక జీవించి ఉన్నంత కాలం ఆయనతో రాజకీయంగా తీవ్రంగా విభేదించి ఘర్షణ పడిన అదే ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు సునీత, షర్మిలతో కలిసి వివేక వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో కాస్తైనా పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి టార్గెట్. నాడు టీడీపీ ప్రభుత్వమే పవర్లో ఉంది. దీంతో 2019 ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా అక్రమాలు చేయాలన్న పన్నాగం పన్నారు బీటెక్ రవి.
కానీ వైఎస్ఆర్సీపీకి వివేకానందరెడ్డి పెద్ద దిక్కుగా నిలబడడంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ కొట్టిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకానందరెడ్డి పంతం పట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేక హత్య జరిగింది. అంతేకాదు, వివేక హత్య కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డిది కీలక పాత్ర. ఎందుకంటే హత్యకు గురైనప్పుడు వివేక తన స్వదస్తూరితో రక్తంతో ఓ లేఖను రాశారు. ఆ లేఖను చూసిన ఎవరికైనా అది మామూలు మరణం కాదని, ముమ్మాటికి హత్యేనని తెలిసిపోతుంది. ఆ లేఖను ఉదయం 6:10 వివేక పిఏ కృష్ణారెడ్డి చూశారు. ఇదే విషయాన్ని సునీత భర్తకి ఫోన్ చేసి చెబితే ఆ లేఖ గురించి పోలీసులతో సహా ఎవరికీ చెప్పొద్దని కృష్ణారెడ్డిని ఆదేశించారు సునీత భర్త రాజశేఖర్ రెడ్డి. ఫోన్ ఇమ్మన్నా రాజశేఖర్ చెప్పాను, ఇట లెటర్ ఉంది, దొరికింది, ఇట ప్రసాదం ఏంది, ఇట్లా ఉండాలి చెప్తే సరే సరే అయితే అది ఎవరికి చూపెట్టద్దు, జాగ్రత్త అంటే పోలీసులతో ప్రాబ్లం అవుతుంది కదా అన్నా నేను. ఆయన నేను చూసుకుంటానులే, నేను ముందు అనిమేట్గా దాచిపెట్టేసి ఎవరు కనపడకూడదు అని అన్నాడు. ఆయన చెప్పినట్టు నేను అది దాచిపెట్టేసినాను. అది అంటే ప్రకాష్తో లెటర్ ఎందుకు ఇంటికి పంపించారు మీరు? అది సేఫ్గా పెట్టమని చెప్పినాడు కాబట్టి నా జోబిలో ఉండేవాడి ఎందుకు ప్రాబ్లం అని చెప్పి నేను. సేఫ్లో పెట్టమని ఎవరు చెప్పారు? నరేడ్ రాజశేఖర్ రెడ్డి. అంటే ఎందుకు అంటే ఆ లెటర్ గురించి మీరు చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంది దాన్ని? అంటే లెటర్ ఉంది అని మీరు గుర్తు చదివి వినిపించారు ఆయనకు? వినిపించాను. ఏమన్నాడు అప్పుడు? సరే దీన్ని ఎక్కడ ఎవరికి చూపించదు, ఈవెన్ పోలీసులకు కూడా చూపించదు, ఎవరికి తెలియకూడదు, నేను వచ్చిన తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేయి ఎంతవరకు అంటే నేను పోలీసు ప్రాబ్లం అవుతుందంటే అది నేను చూసుకుంటాను, నీకెందుకు నేను చెప్పిన పని చేయను. విన్నారుగా, స్వయంగా వివేక పిఏ చెప్పిన మాట లెటర్ని దాచేయమని సాక్షాత్తు మీ భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డే చెప్పారు. ఎందుకనో మీకు తెలియకుండా ఉండదు కదా. అలానే వివేక సెల్ఫోన్లోని డేటా కూడా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి డిలీట్ చేసేశారు. వివేకానందరెడ్డి రాసిన లేఖని పోలీసులకు వెంటనే ఇచ్చి ఉంటే ఆయనది హత్య అని తేలిపోయేది. ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లేవారు కాదు, పోలీసులు తమ పని తాము చేసేవారు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచడంతో కేసుని తప్పుదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త, బావ విజయం సాధించారు. ఆర్థిక విషయాల్లో, రాజకీయ వారసత్వం విషయంలో కుమార్తెతో అల్లుడితో తీవ్ర విభేదాలు. రాజకీయంగా టీడీపీ నేతలు తీవ్ర ఘర్షణలు. ఆ సమయంలో వివేక హత్యకి గురయ్యారు. ఆయన హత్యతో ఎవరెవరికి లాభం కలుగుతుందో ఆలోచిస్తే హత్యకి సూత్రధారులు ఎవరో స్పష్టత వచ్చేస్తుంది. 2019 ఎన్నికల్లోనే వైఎస్ వివేక హత్య నుంచి ప్రయోజనం పొందటానికి శవ రాజకీయాలు చేసిన దగాకోరు చంద్రబాబు ఇప్పుడు 2024 ఎన్నికల్లో తన బతుకేంటో, తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చంద్రబాబుకి క్లారిటీ ఉంది. స్కాముల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు పేరు చెబితేనే జేపీ ఓటర్లు చీత్కరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వివేక హత్య కేంద్రంగా శవ రాజకీయాలు చేయటానికి ఇటు పచ్చ బ్యాచ్, అటు ఎల్లో మీడియా రెడీ అయిపోయారు. 2019 2024 తేడా ఏంటంటే ఆ ఎన్నికల వేళ తన తండ్రి హత్య వెనుక టీడీపీ నేతలు ఉన్నారని తేల్చి చెప్పారు సునీత. 2024 వచ్చేసరికి అదే సునీత పచ్చముఠా దర్శకత్వంలో పనిచేస్తున్నారు. పేరుకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి అయినా తనకు చంద్రబాబు పన్నే కుట్రలంటే ఎంతో ఇష్టమని షర్మిల ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి చివరి క్షణం వరకు చంద్రబాబుకి టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయం చేశారు. అలాంటిది ఇప్పుడు షర్మిల, నర్రెడ్డి సునీత, సౌభాగ్యమ్మ అదే చంద్రబాబు కుట్రల్లో పావులుగా మారిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరపిస్తూ జనరంజక పాలన చేస్తున్న జగన్ మీద విషం కక్కుతున్నారు. చంద్రబాబు కుట్రలో వీళ్లంతా ఎంతగా భాగస్వామ్యం అయిపోయారంటే ఆ క్రమంలో తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా, తమ గౌరవానికి తీవ్ర స్థాయిలో భంగం కలిగిస్తున్నా సరే పట్టించుకోవడలేదు. 2014 నుంచి 5 పాటు చంద్రబాబు సీఎంగా ఉన్న వేళ షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ టీడీపీ సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టింది. దీనిపై నాడు షర్మిల పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా కుట్రకి చంద్రబాబు తెరతీశారు, అడ్డంగా దొరికిపోయారు. నీతివంతమైన రాజకీయాలు చేయడం చేతకాక జగన్ని ధీటుగా ఎదుర్కొనే సత్తా లేక, ప్రజల మీద విశ్వసనీయతని చాటుకునే వ్యక్తిత్వం లేక పతనం అంచున ఉంది టీడీపీ. తమ వల్ల కానప్పుడు మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడంలో, డర్టీ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు ఎంతో దిట్ట. తాజాగా ఐటీడీపీ వేదికగా అదే కుట్రకి పచ్చముఠా తెరతీసింది. షర్మిల, సునీతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టించింది ఐటీడీపీ. ఎక్కడా అనుమానం రాకుండా పచ్చ బ్యాచ్ ఈ కుట్రని అమలు చేసింది.
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుడు వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిల మీద, సునీత మీద అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టించారు. మరోవైపు ఇదంతా వైఎస్ఆర్సీపీనే చేయిస్తున్నట్టు టీడీపీ ప్రచారం కూడా మొదలుపెట్టింది. తన పేరు, ఫోటో వినియోగించి దుష్ప్రచారానికి పాల్పడటం మీద రవీంద్రారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఈ పోస్టుల వెనుక ఉన్నది విశాఖకు చెందిన పినపాల ఉదయ్ అని తేలింది. పినపాల ఉదయ్ భూషణ్ టీడీపీ కార్యకర్త. మొదట తమపై అసభ్య పోస్టులు పెట్టడాన్ని షర్మిల, సునీత తీవ్రంగా ఖండించారు. ఆ దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నర్రెడ్డి సునీత అయితే హైదరాబాద్లో కూడా ఫిర్యాదు చేశారు. ఆ తరువాత దొంగ దొరికేశాడు. ఆ దొంగ టీడీపీ కార్యకర్త అని తెలియడంతో ఇటు సునీత అటు షర్మిల ఇద్దరు నిప్పులు కక్కుతూ తెలుగుదేశం మీద విరుచుకుపడతారని అంతా భావించారు. కానీ విచిత్రంగా షర్మిల, నర్రెడ్డి, సునీత ఇద్దరు సైలెంట్ అయిపోయారు. టీడీపీని పల్లెత్తు మాట కూడా అనలేదు. తమను ఇంత అవమానిస్తూ పోస్టులు పెట్టింది టీడీపీ కార్యకర్తే అని సాక్ష్యాధారాలతో నిరూపితమైనా వీళ్ళిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారన్న దానిపై తెలుగు ప్రజల్లో పెద్ద చర్చే జరిగింది. ఇంతకీ టీడీపీ కార్యకర్త పినపాల ఉదయ్ భూషణ్ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? బీటెక్ రవి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పులివెందుల నియోజకవర్గానికి, అతను ఆడించిన నాటకంగా మేమందరం కూడా మననే గుర్తించినాం. ఎందుకంటే అతని మొబైల్ చూస్తే మొత్తం బీటెక్ రవి అనుచరుల ద్వారా అతనికి మొత్తం ఫొటోస్ కావచ్చు, నా ఫ్యామిలీ ఫొటోస్ కావచ్చు, నా ఫ్యామిలీ ఫోన్ నెంబర్లు కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్ నుంచి సేకరించినారు. నా పాప స్కూల్కి వెళ్తుంది, అక్కడి నుంచి సేకరించి అతనికి పంపడము, అతను పోస్ట్ చేయడం, ఇదంతా జరిగింది. ఎవరు అని చూస్తే బీటెక్ రవి అనుచరులు వాళ్ళందరూ కూడా. ఇదంతా మళ్ళీ బీటెక్ రవి వచ్చేసి సునీతమ్మను, షర్మిలమ్మను ఈ విధంగా తిట్టారు, కాలకేయులు అని చెప్పేసి సునీతమ్మతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. విన్నారుగా, షర్మిల మీద, సునీత మీద అసభ్య రాతలు రాయించింది, వాళ్ల వ్యక్తిత్వాన్ని హననం చేసింది, అసభ్య పదజాలంతో వాళ్ల ఆత్మ గౌరవాన్ని కించపరిచింది టీడీపీ కార్యకర్తలైతే సూత్రధారి బీటెక్ రవి. షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఇదే బీటెక్ రవిని కడప ఎయిర్పోర్ట్ లో కలిసిన బ్రదర్ అనిల్ అరగంట మాట్లాడారు. చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. వైఎస్ వివేక వర్ధంతి కార్యక్రమంలో ఇదే బీటెక్ రవితో కలిసి సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల పాల్గొన్నారు. దీంతో వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసే క్రమంలో జగన్ మీద విషం కక్కే కుట్రలో భాగంగా తమను అవమానించిన షర్మిల, సునీత పట్టించుకోవడం లేదా అన్న చర్చ తెలుగు ప్రజల్లో జోరుగా సాగుతోంది. తండ్రిని హత్య చేసిన వారిపై ఎలాంటి వారికన్నా కోపం ఉంటుంది, కక్ష ఉంటుంది. కానీ దస్తగిరి వివేకాని అంత పాశవికంగా హత్య చేస్తే అతనితో నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండడం రాజకీయ వర్గాలకు కూడా విస్మయం కలిగిస్తోంది. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నారన్నది నిర్ధారణ అయింది. కానీ అదే దస్తగిరిని అప్రూవర్గా మార్చి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారంటే వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేక హత్యకు ముందు 500 రూపాయలకు కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్తో కూడిన బొలెరో వాహనాలను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నాడు. దస్తగిరి చెబుతోన్న అబద్ధాలకు మరింత విషకథనాలను కలిపి అల్లి గోబెల్స్ ప్రచారం చేస్తోంది యెల్లో మీడియా. అంటే దస్తగిరి ఇష్టానుసారంగా చెబుతున్న కట్టుకథలు, చేస్తున్న అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టంగా తేలిపోతోంది కదా. ఇకిప్పుడు టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేయడానికి సౌభాగ్యమ్మ రెడీ అవుతున్నారు. దీంతో జగన్ని లక్ష్యంగా చేసుకుని జగన్ వ్యతిరేక శక్తులన్నీ మరిన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ కుట్రలను గమనిస్తున్న ఏపీ ప్రజలు గుంపు కట్టిన రాజకీయ రాబందులకు గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.